పుట్టిన గడ్డకు ఎంత సేవ చేసినా తక్కువేనని బ్రదర్ షఫీ అన్నారు. ఆదివారం ఆయన స్వగ్రామమైన అమీనాబాద్ లో కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో సుమారు 25 కరోనా కేసులు నమోదు కాగా 20 మంది తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని కూలీ పని చేస్తే గాని పూట గడవని ఆ కుటుంబాలకు మిషన్ నేను సైతం సమాజం కోసం సంస్థ ద్వారా ప్రతిరోజు నిత్యావసర సరుకులు బియ్యం పాలు అందజేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ నేను సైతం సమాజం కోసం సంస్థ సైనికులు వేల మంది వృద్ధులు అనాథలు కరోనా పేషెంట్లకు ఉచిత సేవలు చేస్తూ వారికి కావాల్సిన సదుపాయాలను కలుగజేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ మిషన్ నేను సైతం సమాజం కోసం సంస్థలో సభ్యులుగా చేరి కష్టాల్లో ఉన్న వారికి సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు. ఇటీవల బావిలో పడి మృతి చెందిన బాలుని కుటుంబానికి 2000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం బావిలో పడి మృతి చెందిన బాలుని మృతదేహాన్ని బావి నుండి వెలికి తీసిన గజయితగాళ్లు ఖాసిం భాస్కర్లను అభినందించారు. ఎక్కడో చైనాలో పుట్టినటువంటి కరోనా ఈరోజు భారతదేశంలో నలుమూలల్లో చిన్న చిన్న పల్లెటూరుల దాకా పాకిపోయింది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే మన స్వగ్రామం అమీనాబాద్ గ్రామంలో కరోనా పాజిటివ్ కేసెస్ రావడం నిజంగా బాధాకరమైన విషయము. ఇప్పటివరకు దాదాపుగా 26 పాజిటివ్ కేసెస్, దాంట్లో 23 యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో మరి ఎవరికైతే కరోనా పాజిటివ్ వచ్చిందో వారికి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ధైర్యంగా ఉండండి. అన్నిటికన్నా పెద్ద మందు ఏంటంటే ధైర్యంగా ఉండడమే. మన ధైర్యమే మనల్ని నిలబెడుతుంది, మనల్ని కాపాడుతుంది. ధైర్యంగా ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలి. మరి మిషన్ నేను సైతం సమాజం కోసం మిషన్ తరపు నుంచి ఏదైతే పోషకాహారాలతో ఉన్నటువంటి ఫ్రూట్స్ అందించడం జరుగుతుందో, ఏదైతే ఆహార పదార్థాలు మీకు ప్రతిరోజు, ఎందుకంటే మీరు బయటికి వెళ్ళి పనిచేసుకునే స్థితి లేదు, ప్రతిరోజు పని చేసుకుంటేనే మనకి డబ్బులు సంపాదించి దానితోనే ప్రతిరోజు మనం జీతం గడిపే పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి కరోనా పాజిటివ్ రావడం నిజంగా బాధాకరమైన విషయము. అలాంటి వారికి ఇక్కడ సిబ్బంది సైనికులు, మిషన్ సైనికులు వారికి ప్రతిరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి నేను చెప్తుంది ఏంటంటే భయం పడకుండా ఉండడము ఎంత అవసరమో జాగ్రత్తలు వహించడం కూడా అంతే అవసరం. ఎందుకంటే మరి మీ ఇంట్లో మీరు ఒక్కరే లేరు, మీ ఇంట్లో పాటు మీతో పాటు నలుగురు ఉన్నారు. మరి ఏం కాదు కదా, సొంత భర్తే కదా, భార్య కదా, పిల్లలే కదా అని చెప్పేసి దగ్గరగా ఉంటే మీ వల్ల కరోనా వారికి సోకే అవకాశం ఉంటుంది. ఎవరి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుందో, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో మనం చెప్పలేము. మరి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే ఇబ్బంది ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని లైట్గా తీసుకోకండి. ఏం కాదులే అన్నటువంటి ఒక చులకన భావన ఏమవుతుందంటే ఒక్కోసారి చాలా ప్రమాదానికి గురి చేస్తుంది. కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో మరి మీ దగ్గరికి ఆశా వర్కర్స్ వచ్చినప్పుడు వాళ్ళని కోఆపరేట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి మీకు సేవ చేయడం కోసం ఏఎన్ఎంస్ అయినా కానీ ఆశా వర్కర్స్ అయినా కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే వారు వారి ఇంట్లో ఉండొచ్చు, మీకు మీ ఆరోగ్యం కోసము, మీ మంచి చేయడం కోసము, మీకు మందులు అందించడం కోసం మీ దగ్గర వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కోఆపరేట్ చేయండి. పొరుగింట్లో ఎవరైతే ఉన్నారో బయటికి మీరు అసలు రాకుండా చూడండి. మీరు మాస్క్ తప్పకుండా ధరించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ చేసిన చిన్న పొరపాటు వల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండు విషయాలు, మనం భయపడాల్సిన అవసరం లేదు, అలా అని చెప్పేసి పూర్తిగా నెగ్లెక్ట్ చేసామనుకోండి నిర్లక్ష్యం వేస్తే ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి కాకుండా మధ్యస్థంగా ఉండాలి. పూర్తిగా భయపడకుండా ధైర్యంతో మనం ఉండాలి మొదటి విషయం. రెండోది నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. నిర్లక్ష్యం చేయకుండా మన ప్రాణం మనం కాపాడుకుంటూ ఉండాలి. ఎంతమంది అయితే ఉన్నారో చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండండి, మాస్క్ ధరించుకుంటూ ఉండండి. ఎప్పుడైతే మనం అప్రమత్తంగా ఉంటామో కరోనా మీద మనం దాడి చేయొచ్చు. మన అమీనాబాద్లో అతి త్వరలోనే కరోనా రహిత గ్రామంగా మనం తయారు చేసుకోవాలి. మరి ఇక్కడ నుండి నేను సైతం సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడాను, ప్రతి ఒక్క సైనికుడికి కూడాను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, కంగ్రాట్స్ చెప్తున్నాను. ఇలాగే ఎప్పుడు కూడా ప్రతి అవసరాన్ని కూడా నిలబడాలి, ప్రతి ఒక్కరికి చేదోడు వాదుడుగా మనం నిలబడి ఉండాలి. మరి రీసెంట్గా ఎవరైతే బాలుడు బయలో పడిపోయి చనిపోయారో మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాను. వాళ్ళకి మనోధైర్యాన్ని ప్రసాదించాలని దేవుడితో మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరి ఈ విషయంలో ఎవరైతే గజయితగాళ్ళు ఇద్దరు ధైర్యం చేసి బయలో దూకి మృతుడి డెడ్ బాడీని తీసే ధైర్యం చేశారో వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ధైర్యంగా ఉన్నటువంటి వారు మన గ్రామంలో ఉండడం నిజంగా చెప్పాలంటే ఒక అదృష్టము. మరి ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా ఒకరు మరొకరికి సహాయం చేస్తూ నేను సైతం సమాజం కోసం అనే గుణంతో ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించి సహాయ గుణంతో ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.